ఇన్నాళ్ళు ఆంధ్రాలో తెరవెనుక రాజకీయాలు చేశారు. ప్రభుత్వం అక్కడ తప్పులు చేస్తున్నా విమర్శించకుండా మిత్రత్వంతో ఏదో సాధిస్తారు, ఏదో చేస్తారు అన్న విధంగానే ఉన్నారు. అటు అమరావతి రైతులకు కూడా అన్యాయం చేసే విధంగానే స్టేట్మెంట్లు ఇస్తూ వచ్చారు. ప్రతిపక్షాన్నైతే అసలు లేకుండానే చేయాలి అన్నటువంటి వాళ్ళ కోరికని పూర్తిగా బయటపెట్టేశారు. అది ఆంధ్రాలో రాజకీయం. అయితే తెలంగాణకు వచ్చేసరికి డైరెక్ట్గా అధికార పక్షాన్నే పూర్తిగా తూర్పురాబడుతూ ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా. ఇటీవల మాట్లాడుతూ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తి అవినీతిలో కూరుకుపోయిందని, అవినీతి తప్పితే వాళ్ళకి అభివృద్ధి పట్టడం లేదని చెప్పి తీవ్రంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 45,000 కోట్ల రూపాయలతో పూర్తవలసిన ఆ ప్రాజెక్టు 85,000 కోట్లు పెట్టినా కూడా పూర్తయ్యే పరిస్థితి ఇంకా లేదు. ఇంకా ఎంత దాంట్లో దోచుకుంటారో, దోచుకోవడం కోసమే ఇప్పటివరకు 85,000 కోట్లకు అంచనాలు తీసుకెళ్లారు అన్నటువంటి సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో అమలు చేయకపోవడం వల్ల దాదాపు 98 లక్షల మందికి బీమా అందటం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. హైకోర్టు ఎన్ని ముట్టుకాయలు వేస్తున్నా సరే సచివాలయ భవనాలని ఎందుకు కూలుస్తున్నారు, ఉన్న భవనం ప్రస్తుతానికి సరిపోదా, అసలే కరోనాతోటి రాష్ట్రం ఇబ్బంది పడుతున్నప్పుడు నిధులలేమి ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తున్నారు మీరు అన్నటువంటి విమర్శలు చేస్తున్నారు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇచ్చారు, ఇప్పటి వరకు 50,000 ఇళ్ళైనా కట్టారా కనీసం, మరి ప్రజలకి రేపు సమాధానం ఏం చెప్తారు అంటూ విమర్శించారు. ఇదే కాకుండా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ని ఓడించాలి అని చెప్పి పిలుపునిచ్చారు.